ప్రతి గడపకు యోగాను పరిచయం చేసి అందరినీ ఆరోగ్యవంతులుగా చేయాలని మంత్రి హరీష్రావు అనునిత్యం తపిస్తూ ఉంటారని మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్స్ అన్నారు. యోగాతో దీర్ఘకాలిక రోగాలు కూడా నయమవుతున్నాయని ప్రతి ఒక్కరూ గంటసేపు యోగా చేయాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని హరిప్రియ నగర్లో ఆనంద యోగా కార్యక్రమం ద్వారా 10 రోజులు నిర్వహించే శిక్షణ శిబిరాన్ని మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్స్ ప్రారంభించారు. ఈ శిక్షణ శిబిరంలో ప్రముఖ యోగా గురువు తోట సతీష్ యోగా ప్రాణాయామంపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణలో మొదటి రోజున యోగా ప్రాణాయామం సూర్య నమస్కారాలు నేర్పించారు. ఈ సందర్భంగా యోగా గురువు సతీష్తో కలిసి ఆయన మాట్లాడారు. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు. ఉదయం పూట సూర్యరశ్మి ద్వారా డి విటమిన్ లభిస్తుందని శాస్త్రీయ పరంగా నిరూపితమైందన్నారు. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అరవింద్ రెడ్డి, నాయకులు సంపత్ రెడ్డి, విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు. సతీష్, యోగా శిక్షకులు గత 10 సంవత్సరాల నుంచి కూడా సిద్దిపేటను యోగా సిద్దిపేటగా తయారు చేయాలనే ఒక లక్ష్యం ప్రతి ముందుకు సాగుతా ఉంది. ఈ యోగా సిద్దిపేట అంటే ఒక ఆరోగ్య సిద్దిపేట. ఇప్పటికే మీ అందరికీ కూడా తెలుసు, యోగా వేసవి సెలవుల్లో యోగా శిక్ష తరగతులు చాలా దగ్గర పెడతా ఉన్నాం. ఈ యోగా వల్ల ఎక్సర్సైజ్తో పాటు మన మైండ్ కూడా మంచి ఫ్రెష్గా ఉండే అవకాశం ఉంటుంది. ఉదయం కూడా చేస్తాం కాబట్టి మనం 5 గంటలకు ఉదయం లేచినా 10 తొందరగా అవుతుంది, కానీ 8-9 గంటలకు లేచినాక ఆ 10 తొందరగా జరగదు. అంటే ఉదయం పూట ఏం చేసినా కానీ ఉదయం కూడా తొందర అవుతుంది. కాబట్టి మనం ఈ యోగాను ఇంకా మునుముందు అందరం కూడా మనం ఒకరం నేర్చుకున్నాము యోగా నాకైతే వచ్చింది అనే విషయం కాకుండా మన పరిసరాలు ఎవరైతే ఉంటారో 10 మంది కానీ 20 మంది కానీ వారికి మనం శిక్షణ పొందినటువంటి మీరు ఇంకొక నేర్పే ప్రయత్నం చేసి ఈ యోగాను అందరూ నేర్చుకున్నట్లయితే సిద్దిపేట పట్టణం అంతా కూడా యోగా సిద్దిపేటగా గుర్తింపు రావాలని కోరుకుంటూ ఈ యోగా శిక్షకులు సతీష్ గారికి అందరి తరఫున మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు.